हेलो। सर, मैं विश्वनाथ बात कर रहा हूँ सर। हाँ बोलो। वो सदर्न रेलवे प्लेयर वेंकट स्वामी है ना साहब? हाँ। आपसे मिलना चाहते हैं सर। क्यों? वो वापस टीम में आना चाहते हैं सर। వెంకట్ స్వామి ఏం బాలేదయ్యా, నువ్వు ఇలా చేతులు కట్టుకుని నిలబడ్డావు. ఐ డోంట్ లైక్ ఇట్. నీ దగ్గర నాకు నచ్చింది నీ పొగరే. ఇలా కరెక్టే సార్, నా దగ్గర నచ్చిన విషయం నా పొగరే సార్. ఇప్పుడు మిమ్మల్ని మీట్ అవడానికి వచ్చింది మళ్ళీ నన్ను కబడ్డీలో చేర్చుకుండని బతిమలాడడానికి కాదు సార్, మీ మీద పగ తీర్చుకోవడానికి వచ్చాను. ఏంటి సార్ అలా చూస్తున్నారు? డౌటే వద్దు, మీ మీద పగ తీర్చుకోబోతున్నా. ఇంకో 3 నెలల్లో ఈ పోస్టింగ్లో నువ్వుండవు. కాళ్ళు పైన పెట్టుకో. వచ్చే ఫ్రైడే ఢిల్లీలో ఆల్ ఇండియా మ్యాచ్ జరుగుతుందయ్యా. స్పోర్ట్స్ మినిస్టర్ వస్తున్నారు, మీడియా మొత్తం అక్కడే ఉంటుంది. ముఖేష్ రాథోడ్ కూడా అక్కడే ఉంటాడు. వాడు చేసిన స్కామ్ని బయటపడ్డానికి ఖచ్చితంగా అదే మంచి చోటు. వినడానికి బాగానే ఉంది, కానీ ఆడడానికి టీం కావాలి కదా. ఏమైందయ్యా? పిల్లలతో విషయం వివరంగా చెప్పి నేను ఒప్పిస్తానయ్యా. ప్రయత్నించి చూడు. ఇప్పుడు మీరు చేస్తున్న ఈ ఉద్యోగాలు మీకు సంతోషాన్ని ఇస్తున్నాయా, లేక ఈ ఉద్యోగాలు మీ పేదరికాన్ని పూర్తిగా పోగొడతాయా? చెప్పండి. అది కాదు కోచ్, ఏ జాబ్కైనా డబ్బు అడుగుతున్నారు. డబ్బులు అడుగుతున్నారు, నేను కాదండో లేదు. డబ్బులు అడిగి ఆ తప్పు నా కొడుకుని మారుద్దాం. ఏమా జీవా, నువ్వు ఎన్నేళ్లుగా కబడ్డీ ఆడుతున్నావు? 8 ఏళ్లుగా ఆడుతున్నాను. ఈ 8 ఏళ్లలో ఎన్ని ఇంజురీలు అయ్యుంటాయి, ఎన్ని దెబ్బలు తగులుంటాయి, ఎంత బాధను భరించుంటావు. మీరంతా మొదటిసారి నిక్కరేసుకుని కబడ్డీ ఆడేటప్పుడు ఎంత సిగ్గుపడుంటారు, ఎంతమంది తప్పుగా చూసుంటారు, తప్పుగా మాట్లాడుంటారు. వాటన్నిటి దాటిగా ఆడడానికి వచ్చారు. ఇప్పుడు ఏదో ఒక కారణం చూపించి కబడ్డీనే వద్దనడం నాకేం అర్థం కావట్లేదు. ఒక నిజమైన స్పోర్ట్స్ మ్యాన్ తన గమ్యాన్ని చేరుకోలేకపోయినా ఒక అంపైర్ గానో కోచ్ గానో ఒక గ్రౌండ్ మ్యాన్ గానో గ్రౌండ్ లోపల ఉంటూనే ఉంటాడు. మీలాగా పారిపోయి దాక్కోడు. మీరంతా ఇప్పుడు కబడ్డీ వద్దని వెళ్ళిపోయారంటే రాబోయే తరంలో ఈ ఊరు నుండి ఒక్క ఆడపిల్లని కూడా కబడ్డీ ఆడడానికి పంపరు. మీరంతా బంగ్లాలు కట్టడానికి, కార్లు కొనడానికి, ఫ్లైట్లు తిరగడానికి, ఆడడానికి రాలేదుగా. మీ పేదరికాన్ని పోగొట్టుకోవడానికేగా వచ్చారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం 3 గంటలసేపు ప్రాక్టీస్ చేసి పండగ పూట కూడా సరదాగా టీవీ కూడా చూడకుండా మిగిలిన ఆడపిల్లలాగా పార్కులు సినిమాలు బాయ్ ఫ్రెండ్ అని తిరగకుండా ఎన్ని రోజులు గ్రౌండే గత్తని పడుంటారు. మీరు గెలవలేకపోతే ఇంకెవరు గెలవగలరు? పడితే కింద పడిన ఆచూకీయ తెలియకుండా లేచేవాడే నిజమైన స్పోర్ట్స్ మ్యాన్. దట్స్ ది స్పోర్ట్స్ మ్యాన్ యాటిట్యూడ్. అది కాదు కోచ్, మా అమ్మ నాన్నలతో మీరే వచ్చి మాట్లాడండి. మీ అమ్మాయి సంతోషం కోసమేగా ఆటకి పంపించారు. మళ్ళీ మీరు ఆడడానికి పంపకపోతే తను అనుకున్న విషయాన్ని సాధించలేకపోయానని ఆఖరికి ఓడిపోయిన మనిషిగానే చస్తుంది. అక్క, రంగోలో చేతులు కాళ్ళు విరిగిన వాళ్ళు ఉన్నారు, ఏ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఎవరు ఆట ఆడకుండా ఉండట్లేదుగా. మీ అమ్మాయి ఢిల్లీలో ఆడడానికి వెళ్తుంది తన కోసం మాత్రమే కాదు, ఈ దేశంలో పేదరికంలో ఉన్న అందరు ఆడపిల్లల కోసం అన్నా. బాబు, విద్యకి జరిగినట్టు ఏంటక్క నువ్వు అనేది. విద్య చావాలని నిర్ణయించుకుంది, నేను కాదంటం లేదు. తను ఎందుకు చావాలని నిర్ణయించుకుంది? తనకు అవకాశం దొరకలేదని చావాలని నిర్ణయించుకుందా? మీ అమ్మాయి లాంటి ఎంతో మంది అమ్మాయిలకి అవకాశం దొరకడానికి తను చావాలని నిర్ణయించుకుంది, అది ముందు అర్థం చేసుకోండి. ఇలా చూడండి, ఢిల్లీలో జరగబోయే మ్యాచ్లో మనం గెలిచి తీరాలి, అప్పుడే సెలక్షన్ కమిటీలో ఉన్న ముఖేష్ని మనం మార్చగలం. మీ అమ్మాయి గెలవడానికే పుట్టిందన్న, తప్పకుండా గెలుస్తుంది. నమ్మకంతో పంపండి, రేపు ఉదయం గ్రౌండ్లో మీ అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీరు పంపిస్తారన్న నమ్మకంతో వస్తాను. వస్తానమ్మా.